ప్రకృతి వ్యాపారంలో కేవలం సేంద్రీయ ఎరువులనే వాడుతూ పంటలు పండించి ప్రజల ఆరోగ్యాన్ని పదిల పరచారని సిద్ధాంతంలో ఏపీసీఎన్ఎఫ్ఆర్వైఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో పంటలు పండిస్తున్నారు. దానిలో భాగంగానే తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామ సర్పంచ్ మద్దాల పెద్దమ్మ జీరమ్మ వ్యాపార భూమిలో ఆకుకూరలు కూరగాయలు పండించి అంగన్వాడీ కేంద్రాలకు పాఠశాలలకు సత్రాలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా మద్దాల రమణ మాట్లాడుతూ గ్రామాలలో రైతులు రసాయనిక ఎరువులను మాని సేంద్రీయ ఎరువులనే వాడాలని ప్రజల ఆరోగ్యాలను కొంతకాలం కాపాడాలని కోరారు. దంపత సేంద్రియ ఎరువులతో శ్రీరంగపట్నందు ఒక ఎకరం ఎకరం భూమిలో పండించే సేంద్రియ ఎరువులు వాడి వాడుతూ పంటలు పండించుతూ దాని నుండి వచ్చిన కాయగూరలు అవి కూడా వివిధ అన్నదాన కార్యక్రమాలకు పిల్లల స్కూల్ పిల్లలకు భోజనశాలలకు ఉచితంగా పంచుతూ మూడు సంవత్సరాలు బట్టి సేవ చేస్తున్నారు. అయితే ఈ సేంద్రియ ఎరువులు వాడడం వలన అనారోగ్య సమస్యలు ఏవి రాకుండా ఉంటాయి. కాబట్టి మండలంలో ఉన్న అందరూ రైతులందరూ కూడా ఈ సేంద్రియ ఎరువులతో పండించి ప్రజల ఆరోగ్యం ప్లస్ రైతులకు కూడా గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా చూసుకోవాల్సిందే కోరుచు. ఈ పండగ ఈ తీర్థం 5 రోజులు శ్రీ రెడ్డి పంతులు గారి సత్రమునందు ఉచిత అన్నదానం జరుగుతున్నందున ఈరోజు వారిసే కొన్ని కూరగాయలు జరిగింది ఆకుకూరలు ఇవి ఈ కార్యక్రమం భక్తులకు వండించి వితరణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రైతులందరూ కూడా సేంద్రియ ఎరువులే వాడి కెమికల్స్ ఏమి వాడకుండా ప్రజల ఆరోగ్యం దేశ ఆరోగ్యం భూమి సారం పోకుండా కాపాడుకోవాల్సిందిగా కోరుచు. సెలవు తీసుకుంటాం. మేము ఆర్వైఎస్ ప్రాజెక్ట్ నుంచి మేము ఒక డివిజన్ మండలం సిఆర్పిగా పనిచేయడం జరుగుతుంది. ఏపీసీఎన్ఎ ప్రాజెక్టులో ఈ గ్రామంలో గత 2017 ఈ 2020 వరకు ఈ ప్రాజెక్టులో పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడానికి బాగా ముందుకు ప్రోత్సహిస్తుంటారు. దాంట్లో భాగంగా గ్రామంలో సర్పంచ్ గారు మద్దాల రమణ గారు ఎక్కువ విస్తీర్ణంలో గత సంవత్సరం 30 ఎకరాలు విస్తీర్ణంలో పచ్చిరొట్ట పైర్లు 18 రకాల విత్తనాలు వేసి గ్రామంలో రైతులందరికీ ఇదే విధంగా చేయండి ఆయన చాలామందిని ప్రోత్సహించారు. ఈ సంవత్సరం అయితే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క రైతు కనీసం ఎకరం నుంచి 2-3 ఎకరాలు ఈ 18 రకాల పచ్చిరొట్ట ఎరువులు వేసేటట్టుగా ముందుకు తీసుకొస్తున్నాం. ఏంటంటే మనకి భూమి రసాయనిక ఎరువులు పురుగు మందులు ఇవన్నీ వాడడం వల్ల భూమి నిస్సాకారం అయిపోయింది, భూసారం కోల్పోయింది. దానికి గాను ఎరువులకి బదులుగా ఈ 18 రకాల పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడం వల్ల ఏంటంటే భూసారాలు పెరగడం, భూమి కలుపు నివారణ అవడం, ఎక్కువ నీటి తేమ శాతం కాయడం, పంట ఎక్కువ దిగుబడి సేంద్రియ కార్బన్ను యోమాస్గా మారి పంట ఎక్కువ దిగుబడి రావడానికి మంచి అవకాశం ఉంటుంది. కానీ గ్రామంలో అందరూ ఆరోగ్యమైన ఆహారం పండించుకోవాలి. దానికోసం ఎంతైనా ఎక్కువ ప్రోత్సాహం ఉండాలని గ్రామంలో కొంతమందిని సిబ్బందిని కూడా తీసుకోవడం జరిగింది. రైతులనిచ్చి వాళ్ళు కూడా గ్రామంలో రైతులకు ఒక్కొక్క ఏరియా పరిధిలో చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం అయితే సారు అంగన్వాడీ స్కూళ్ళకి హై స్కూళ్ళకి బొడ్డు స్కూళ్ళకి పిల్లలకి ఆరోగ్యమైన ఆహారం ప్రోత్సహిద్దామని ఒక ఎకరం పొలం ఆయనే దుక్కుదున్ని ఆయన సొంత కోర్సులతో
యాజమాన్యం చేపట్టారు. గ్రామంలో ప్రతి పిల్లలకి పౌష్టిక ఆహారం అందించాలని ఆయన సంకల్పించారు. దీనికి గాను మేము కూడా మాకు తెలిసినంత యాజమాన్యం ప్రకృతి వ్యవసాయంలో ఇన్పుట్స్ కానీ మాకు తెలిసిన పద్ధతుల మోడళ్ళు కానీ ఈ రకం చేసి మేము కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నాం. ధన్యవాదాలు. మరి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శేరంపట్నం గ్రామంలో సర్పంచ్గా మద్దాల అమ్మాయిజీ రమణన్న ఇచ్చి దగ్గరికి ఇలా పెక్కెత్తి వ్యవసాయం శేషివాళ్ళు మా వాళ్ళు ఒక యనమండూరు మా గ్రామంలో ఉన్నారు. ఉన్నప్పుడు నేనేం చేశానంటే ఏడుబాబు మనం ఇలా ఉంటున్నాం కాబట్టి సేంద్రియ ఎరువులతోటి మనం ఆకుకూరలు పండిద్దారండి. మరి వీళ్ళందరినీ కౌరంపి జాగ్రత్తగా తోటకూర, గోంగూర, కొత్తిమీర, కుజాన, మెంతికూర, పాలకూర, బచ్చలకూర, కొత్తిమీర మొత్తం అన్నీ ఆకుకూరలు ముందు వేసాం. వేసిన తర్వాత కొన్ని మన ఈ ఆకుకూరలు ఏ రకంగా పెంచాలంటే స్కూల్ పిల్లలకి, అంగన్వాడీ పిల్లలకి, బ్రాహ్మణులకే ఏదో మనం ఉచితంగా ఈ కూరలు అట్టుకెళ్ళి మనం సహకారం చేద్దామని మన పర్ల విజయం మనం వీళ్ళందరం పెంకిత్తి వ్యవసాయం చేసే వాళ్ళందరూ అనగా సల్లేబాబు మీకు కావాలంటే ఒక ఎగరం భూమిని ఇస్తాను, నీరు ఇస్తాను, దుక్కు దున్ని అప్పచెప్తానంటే మన వాళ్ళందరూ వచ్చి శ్రద్ధగా మరి వ్యవసాయం చేస్తున్నారు. అయితే అది కాకుండా ఏమండి సోడి చేను వేసి ఒక ఎకరం ఇది కూడా పండిద్దారండి అన్నారు. అంటే ఇప్పుడు తిని ఈ వస్తువులకి అనారోగ్యాలుగా గురవుతున్నారు కాబట్టి మనం కూడా చోడు కూడా పండిద్దారండి. తలకు కొంచెం ఇచ్చి ఈ నేత్సం లేకుండా ప్రతి ఒక్కరికి మనకు అంత సహకారం చేద్దామని పిండి లేకుండా సేంద్రియలతో పండిద్దామని మళ్ళీ వచ్చారు. చెల్లండి బాబు మీకు ఆ రకంగా అయితే ఆ రకం కూడా ఇస్తానని ఒప్పుకున్నాను. అదే రకంగా మరి ఈ సేంద్రియ ఎరువులతో పండిస్తాన మా బృందానికే చాలా చక్కగా నేను ఆకట్టినందుకు వీళ్ళు వచ్చి చేసుకున్నందుకు చాలా శ్రద్ధగా ఉంది. మరి ఈరోజు నారేసేరు ఒక వారం 10 రోజుల్లో సోడా కూడా ఉడిసి మరి గ్రామానికే మనం ఒక ఇదిగా చేసి ప్రతి వారం అంటే ఆకుకూరలు అయితే వారానికి 2 రోజులు ఇస్తున్నారు. అలాగే సోడా కూడా పెట్టి మళ్ళీ ఈ లోపల ఇందులో దొండకాయ కాకుండా బెండకాయ, వంకాయ, కాయగూర మొత్తం సమస్తం పెంచి అవి కూడా మనం సహకారం చేద్దామని వాళ్ళకి వాళ్ళలో ఒక ఇదమైన ప్రేమ కలిగింది. ఈ ప్రజలకి ఇస్తాగా ఆ సహకారం చేస్తారని మరి వరవీ నాయుడు గారికి మరి మా మేనమామైన వాళ్ళ అమ్మాయికి అంటే వీళ్ళందరూ ఒక బృందం కింద ఉన్నారు కాబట్టి మా ఊళ్ళందరినీ స్టాఫ్లో చేర్పించుకున్నారు కాబట్టి నాకు చాలా సర్దుగా ఉంది. దానికి ఏంటంటే ఇంకా మీరు ఎంత అభివృద్ధి చేస్తారన్న ఊరు కూడా 2-3 ఎకరాలు ఇచ్చి సేంద్రియ ఎరువులతో పండించి మరి స్కూల్ పిల్లలకే మన డెలివరీ అయిన పుంటాలు కూడా ఒక్కొక్క తవుడు బియ్యం, 2 తవుడు బియ్యం ఈ పిండి లేకుండా ఇచ్చుకుంటే ఆ పుట్టిన పిల్లలకే వీళ్ళకి కూడా మనకి మనస్ఫూర్తిగా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. వీళ్ళు ఎంత సహకారం చేస్తే అంత సహకారం కూడా నేను కూడా వీళ్ళకి దన్నుగా ఉండి వెనకాల చేసి పెడతానని మరి నాకు ఈ అవకాశం వచ్చిన మా సేంద్రియ వెరుగుల వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీదేంటి బాబు ఇది మీడియా 19 వారు కూడా మరి సాగం మరి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంతా కూర చెత్తమని ఒక పేడ చల్లారు, ఒక పేడ ఎక్కువ పేడ కూర కుదని చెప్తాను.